వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలిం బయోగ్రఫీస్. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు లక్ష్మీ దీపక్ గారు. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లక్ష్మీ దీపక్ గారు 1935లో హైదరాబాద్లో జన్మించారు. ఈయన అసలు పేరు లక్ష్మీ నారాయణ. చదువు అంతా ఉర్దూ మాధ్యమంలోనే సాగింది. ఈయన హై స్కూల్ చదువుకునే సమయంలోనే సినిమాల పట్ల ఆకర్షితుడై సినీ దర్శకుడు కావాలన్న కోరికను పెంచుకున్నారు. హిందీ సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని 1958లో బొంబాయి వెళ్ళారు. కానీ అక్కడ ఆయన ప్రయత్నాలేవి ఫలించలేదు. దాంతో తిరిగి హైదరాబాద్కు వచ్చేశారు. హైదరాబాద్లో ఈయనకు పూర్ణచంద్రారావు, ప్రత్యగాత్మ, గుత్తా రామినీడు గారులతో పరిచయం ఏర్పడింది. రామినీడు గారు ఈయనకు తొలిసారిగా చివరకు మిగిలేది సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేసేందుకు అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత రామినీడు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి దర్శకత్వంలో మెలకువలను నేర్చుకున్నారు. లక్ష్మీ దీపక్ గారు చివరకు మిగిలేది, కలిమిలేములు, కలవారి కోడలు, దేవత, పొట్టి ప్లీడర్, వీలునామ, ఆడపడచు మొదలైన సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు. మద్రాసులో ఈయన సహాయ దర్శకునిగా పనిచేస్తున్న సమయంలోనే నటుడు ప్రభాకర్ రెడ్డి గారితో ఏర్పడిన పరిచయం మంచి స్నేహంగా మారింది. ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత బ్యానర్ బిఎస్ మూవీస్ బ్యానర్పై పచ్చని సంసారం సినిమా తీస్తూ లక్ష్మీ దీపక్ గారికి మొదటిసారిగా దర్శకునిగా అవకాశాన్ని కల్పించారు. ఆ సమయంలోనే లక్ష్మీనారాయణగా ఉన్న ఆయన పేరును లక్ష్మీ దీపక్గా మార్చుకున్నారు. లక్ష్మీ దీపక్ గారు పచ్చని సంసారంతో మొదలుకొని కూతురు, కోడలు, జగజ్జంత్రీలు, పండంటి కాపురం, గాంధీ పుట్టిన దేశం, నాకు స్వతంత్రం వచ్చింది, కార్తీక దీపం, మహాపురుషుడు, ధైర్యవంతుడు, గూడు పుటాని, హారతి, ఇంటి కోడలు, వయసొచ్చిన పిల్ల, వింత ఇల్లు, సంతగోళ, ఈ కాలపు పిల్లలు, ఏడడుగుల అనుబంధం, ధర్మచక్రం, సన్నాయి అప్పన్న, తెలుగునాడు సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈయన 30 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన సినిమాలు ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాలు. అన్నీ కూడా భారీ విజయాలను అందుకున్న సినిమాలు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకోవడమే ఆయన ప్రత్యేకత. లక్ష్మీ దీపక్ గారి మొదటి సినిమా, చివరి సినిమాలకు నిర్మాత ప్రభాకర్ రెడ్డి గారు కావడం విశేషం. ఎన్నో ఉదాత్తమైన సినిమాలకు దర్శకత్వం వహించిన లక్ష్మీ దీపక్ గారు 2001 జూన్ 10న మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.